ఎంత అయిందయ్యా? 48 రూపాయలండి. కాస్త ముందుకు గులాబు దోతులు ఇవ్వండి. టైం చాలా అయింది, ఇంకా తినలేదండి. పని ఒత్తిడిలో తినాలన్న విషయం కూడా మర్చిపోయాను. ఆకలి దంచేస్తుందయ్యా. నేను అనుకుంటూనే ఉన్నాను మీరింకా రాలేదేంటని. ఇద్దరు ముగ్గురు వచ్చి మిమ్మల్ని అడిగి వెళ్ళిపోయారు. ఈయన మాత్రం సాయంకాలం నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాడండి. నేను గుర్తున్నానా? ఎవరు? సులేమన్ భాయ్? ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం పర్వాలేదు బాబు, ఏదో ఉన్నాను. అది సరే గాని ఇంకా అదే ఇంట్లో ఉంటున్నారా? ఆ ఇల్లు భాగాలు పంచుకున్నాం. టైర్ కంపెనీలో పనిచేసే అబ్బాయే ఇప్పుడు నాకు సాయం చేస్తున్నాడు. సరే, ఇప్పుడు నేను మీకేం సాయం చేయాలో చెప్పండి. ఈ వయసు మొలిడి ముసలోడికి ఓ పని ఇప్పిస్తారని అందుకోసమే మీకోసం చాలాసేపు నుంచి కాసుకుని ఉన్నాను. ఎంతసేపు నా కోసం వెయిట్ చేశారా? ఎంతసేపు అయినా సరే మీరు వస్తారని చెప్పారు బాబు, అందుకే ఉన్నాను. భాయ్, రేపు ఉదయం ఇంటికి రండి, నేను మీకు సాయం చేస్తాను. అలాగే బాబు. భాయ్ ఆగండి, మీరు వచ్చేసాను బాబు. ఎవరతను? నేను చదువుకునే రోజుల్లో ఆయన టీ కొట్టు పైన అద్దెకుండేవాణ్ణి. 6 ఏళ్లుగా అక్కడే ఉన్నాను. అద్దె కూడా సరిగా అడిగేవారు కాదు, భోజనం కూడా ఫ్రీగానే పెట్టేవారు. చాలా మంచివారు. ఎందుకు సార్? పోయిన సంవత్సరం బెస్ట్ టీవీ డాక్యుమెంటరీ అవార్డు పేదరికంతో వేశ్యావృత్తి అనే నీ ప్రోగ్రామ్ కి వచ్చింది. మన బీటీవీ ఛానల్ కి ఎంతో పేరు ప్రఖ్యాతం తెచ్చిన మీరాకి మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తాను. మీరా, ఈసారి నువ్వు దేని మీద తీస్తున్నావో నాకు చెప్పనే లేదు. లేదు సార్, సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడంలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, కానీ ఇప్పుడు కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఓకే, థీమ్ ఏంటో అది చెప్పలేదు. సారీ సార, స్టూడెంట్స్ ఇన్ పాలిటిక్స్, అదే థీమ్. వెరీ గుడ్. ఇప్పుడు కాలేజీల్లో జరుగుతున్న అక్రమాల గురించి, రాజకీయాలతో భ్రష్టు పట్టిస్తున్న నాయకులు, వారి చేతిలో బలవుతున్న విద్యార్థులు, ఇలాంటి క్యాంపస్ పాలిటిక్స్ గురించి అన్ని విషయాలు ఉంటాయి. వెరీ గుడ్, చాలా బాగా హ్యాండిల్ చేయాల్సిన థీమ్. నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సరే, ఎక్కడి నుంచి ప్రారంభిస్తా? ఆ బస్ ఇన్సిడెంట్స్ నుంచి. మంచి ప్రారంభం. ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో పెద్ద సంచలనాన్ని సృష్టించిన సంఘటన, ఎన్నో రాజకీయ మార్పులకు దారితీసిన సంఘటన. కానీ మీరా, సాక్షులు చాలరు. నిజమైన ఆధారాల్ని మనం ప్రసారం చేయాలి. నువ్వు విజయం సాధించగలవు, నాకు ఆ నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్. వెల్కమ్. పాప అమాయకురాలకి సాయం చేయకూడదు. ఆమెవరు? ఎవరు? అదే ఆ అమాయకురాలు. నేనే. నా మీద జోకులా? నువ్వు చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తున్నావు. ఇవన్నీ ఎందుకు? ఆ బస్ తగిలి పెట్టిన కేసు ఉంది కదా, దానికి సంబంధించినవే. క్యాంపస్ పాలిటిక్స్ బేస్ చేసుకుని కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నావు. అలా అయితే ఈసారి కూడా అవార్డు ఎవరికీ పోకూడదనా? పోరా. నీకేం కష్టం లేదు, అమ్మా నాన్న అమెరికాలో ఉన్నారు, డబ్బుకు లోటే లేదు. నువ్వు సినిమా తీసినా కూడా ఎవరు ఆశ్చర్యపోకర్లేదు. నీకు కుళ్ళని చెప్పు. ఏ, నాకు కెమెరామ్యాన్ గా నువ్వే కావాలి అని సెబస్టిన్ సార్ ని అడిగాను. నీకు నేనైతేనే కరెక్ట్. నాకు ఎప్పుడు తాజా వార్తలు కావాలి. తాజా వార్తల్లో కాజా కావాలనేది నీ ఆశ? లుక్ చెర్రీ, ఐఎమ్ సీరియస్. రేపట్లో ఇంతమంది కాలి బూడిదైపోయారు. రేపటి నుంచి నేను నా ప్రాజెక్ట్ని మొదలు పెట్టబోతున్నాను చెర్రీ. గత 2.5 సంవత్సరాలుగా జైల్లో ఖైదీలుగా ఉంటున్న ఆ ఖైదీలను మనం రేపు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నాం. ఏమైందయ్యా?
ఎవరితో యుద్ధం? పాకిస్తానా, ఆఫ్ఘనిస్తానా, లేక ఇంకెవరితోనాయన చెప్పు. వీడు మిలిటరీలో చేరకపోవడం చాలా మంచిదైందిరా. ఆర్డర్లోనే పడుకుని నిద్రపోతాను రా. ఇప్పుడు నీకేం కావాలరా బాబు? నన్ను ప్రశాంతంగా నిద్రపోనే. నిన్ను వాటేసుకుంటేనే నీకు నిద్ర వస్తుందా? నిన్న రాత్రులు ఎలాగో నిద్రపో, నువ్వు పగలైనా నిద్రపో. నువ్వు